بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين وعلى آله وصحبه أجمعين أما بعد السلام عليكم ورحمة الله وبركاته హంసం కుర్బానీ చేసేవారు ఏ దువా పఠించాలి? ఇన్షాల్లా హదీస్ ఉల్లేఖనాల ప్రకారంగా తెలుసుకుందాం. అనేక మంది అనేక పద్ధతుల ప్రకారంగా చెప్తున్నారు, కానీ హదీస్ ప్రకారంగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం పఠించారో ఇన్షాల్లా తెలుసుకుందాం. హజరత్ అనస్ బిన్ మాలిక్ రదల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రెండు గొర్రెలను కుర్బానీ ఇచ్చారు. అవి తెలుపు నలుపు గలవి, వాటికి కొమ్ములు కూడా ఉన్నాయి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాటిని తమ స్వహస్తాలతో జిబా చేశారు. జిబా చేసేటప్పుడు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని పఠించి గొర్రె మెడ మీద తన కాలును పెట్టి జిబా చేశారు. దీనికి ఆధారం సహీ బుఖారీ 73 ప్రకారము అజిహి 14 అధ్యాయంలో ఈ హదీసు పొందుపరచడం జరిగింది. అలాగే వేరొక హదీసులో వచ్చి హజరత్ జునైద్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ఈదుల్ హాజా పండుగ నమాజు రోజు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొదట నమాజు చేశారు, తర్వాత ఖుత్బా ఉపన్యాసం ఇచ్చారు, ఆ తర్వాత బలి కుర్బానీ పశువును జిబా చేశారు. ఆ సందర్భంలో ఆయన ఇలా ప్రవచించారు, ఎవరైతే నమాజుకు పూర్వము పశువుని జిబా చేసి ఉంటే అతను దానికి బదులు మళ్ళీ మరొక పశువును జిబా చేయాలి. నమాజ్కు ముందు కుర్బానీ ఇవ్వనివాడు నమాజు తర్వాత దేవుని పేరుతో అంటే బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని పఠించి పశువును జిబా చెయ్యాలి. దీనికి ఆధారం కూడా సహీ బుఖారీ 13 ప్రకారం ఈ 23 అధ్యాయంలో ఈ హదీసు పొందుపరిచి ఉంది. ఈ హదీసును బట్టి అర్థమయ్యే విషయం, జిబా చేసేవారు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని పఠించి జిబా చేయాలనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ ఇన్షాల్లా జిబా చేసేటప్పుడు బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని పఠించండి. అలాగే కొంతమంది అడిగే విషయం ఏంటనంటే, మేము మా కుటుంబ సభ్యుల పేరు మీద జిబా చెయ్యాలా అనేది. జిబా అనేది, కుర్బానీ అనేది అల్లా సుబ్హాన తాలకు మాత్రమే చేయాలి అంతే తప్ప, మేము వచ్చి మా నాన్నగారి పేరు మీద చేస్తున్నాం, మా బిడ్డల పేర్ల మీద చేస్తున్నాం, లేదా నా భార్య పేరు మీద చేస్తున్నాను అని చెప్పి వాళ్ళ పేర్లను చేయకూడదు. కుర్బానీ అనేది అల్లా ఒక ప్రసన్నత పొందడం కోసం ఇన్షాల్లా చేస్తున్నాం. ఈ కుర్బానీని ఆ విధంగానే చేయాలి తప్ప వేరే దాంట్లో చేయకూడదు అన్నమాట ఇన్షాల్లా. అందుకోసం అల్లా సుబ్హాన తాలకు మాత్రమే ఇక నేను కుర్బానీని చేస్తున్నానని తెలియచేయండి. అలాగే కొంతమంది ఇంకొక విషయాలను తెలియజేస్తారు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరు పైన మేము జుబా చేయొచ్చా, ఇలా చేయడం మంచిదా అని అడుగుతారు. అటువంటి ఆజ్ఞ అయితే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనకి ఇవ్వలేదన్నమాట. ఏమని, మీరు నా పేరు మీద వచ్చి కుర్బానీ ఇవ్వండి అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మనల్ని ఆజ్ఞాపించలేదు. అందుకోసం మనం ఆ పని చేయవలసిన అవసరం లేదు. ఇన్షాల్లా మనకు జిబా చేసేటప్పుడు అల్లా ఒక పేరును పలికి, అల్లా ఒక ప్రసన్నత కోసం, అల్లా ఒక ఆజ్ఞ నేను విని విధేయత చూపుతూ నేను ఈ కుర్బానీ చేస్తున్నాను అనే దృఢ సంకల్పంతో ఈ యొక్క కుర్బానీ చేస్తే అల్లా సుబ్హాన తాలా దానిని స్వీకరిస్తాడు ఇన్షాల్లా. అల్లా సుబ్హాన తాలా ఈ యొక్క కుర్బానీ యొక్క విషయాల్ని మొత్తం మనకి స్పష్టంగా తెలిసే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అలాగే మనం ఇచ్చే కుర్బానీలు అల్లా సుబ్హాన తాలా స్వీకరించి దాని యొక్క ప్రతిఫలాన్ని మన అందరికీ కూడా ప్రసాదించుగాక. ఆమీన్. అస్సలాము అలైకుమ రహ్మతుల్లాహి వ బరకాతు. జజాకల్లా ఖైర్.